నమస్కారం, జేబీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్ర వైసీపీ శ్రేణులు తరలి వెళ్లడమే కాకుండా వెంకటగిరి నియోజకవర్గ మండలాల వైసీపీ నాయకులు అభిమానులు వెంకటగిరి మండల రెవెన్యూ కార్యాలయ సర్కిల్ నందు విలే నిరాహార దీక్షలు చేపట్టారు. నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కొరకు తమ పదవులకు రాజీనామా చేసి నిన్నటి దినాన ఢిల్లీలో ఉన్నటువంటి ఆంధ్రభవన్లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న సంగతి మనందరికీ తెలిసిందే. వారికి సంఘీభావంగా తెలుపుతూ యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో వెంకటగిరి నియోజకవర్గం మొత్తం 178 నియోజకవర్గాల్లో వారికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టడంలో భాగంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలారా, ఆలోచించండి, 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అన్యాయం జరిగిందో, 2014 ఎన్నికలు జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలో ఏ విధంగా మోసం చేస్తూ వస్తున్నారో ఒకసారి ఆలోచించమని యావత్ ప్రజలకి కోరుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి, 2014లో ఎలక్షన్స్కి ముందు తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకుని ఊరు వాడ సభలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్కి మోసం చేసింది, ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసింది, మేము న్యాయం చేస్తామంటూ ప్రత్యేక నియోజకవర్గంలో సభలు పెట్టి సమావేశాలు పెట్టి మేము ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అని చెప్పి ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ప్రజలారా, ఆలోచించండి, అధికారంలోకి వచ్చి ఈరోజు 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు. ప్రత్యేక హోదా గురించి అడగాల్సినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి సలహా కొడుతూ, అయ్యా మోడీ గారు, నాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినట్లయితే నేను నా పుష్పచక్ర నాయకులందరం కూడా పుష్కలంగా ఉంటామని చెప్పి మోడీ గారిని కోరడం, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి కోరికను కాదని లేక ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు నిన్ననే ఆమరణ నిరాహార దీక్షలో కూచోరంగా జరిగింది. దానికి
సంఘీభావంగానే ఈరోజు మనం వెంకటగిరి నియోజకవర్గం తరఫున వెంకటగిరిలో ఈరోజు నుంచి కూడా వారికి సంఘీభావంగా రిలే నిరాహార దీక్షలు కూడా చేయడం జరుగుతుంది. వారు అక్కడ ఈ ఆమర నిరాహార దీక్ష ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు కూడా ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గం తరఫున ఉమ్మిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈరోజంతా కూడా ఇక్కడ వెంకటగిరిలో మనం రిలే నిరాహార దీక్షలు చేసుకుంటున్నాం. ఈ అక్కడ ఎన్ని రోజులున్నా కూడా అన్ని రోజుల వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు అంతా కూడా మన నియోజకవర్గం వాళ్ళ తరఫున కూడా అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రత్యేక హోదా గురించి ప్రతి 2014లో పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఇస్తామంటే ఈ ప్రత్యేక హోదా గురించి లేదు 10 సంవత్సరాలు కావాలని తెలుగుదేశం ప్రభుత్వం కావాలన్నారు. అదేవిధంగా బీజేపీ వెంకయ్యనాయుడు గారు అయితే 15 సంవత్సరాలు ఇవ్వాలా ప్రత్యేక హోదా గురించి దానికి అని చెప్పని ఆరోపణ అడగడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఆంధ్రాలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని గురించి ప్రత్యేక హోదా గురించి పట్టించుకుని పోగా వారు దాన్ని నా ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజ్ వద్దు అన్నట్టుగా చేస్తూ ఈ 4 సంవత్సరాలు గడిపారు. కానీ ఆ రోజు నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుమారుడైనటువంటి మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఈ ప్రత్యేక హోదా గురించి కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా చేపట్టినటువంటి ఏకైక పార్టీ ఏదంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఆ రోజు నుంచి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి దగ్గర కూడా ఉత్సాహపరిచేదానికి ప్రతి ఒక్కరినో కూడా ఈ ప్రత్యేక హోదా గురించి క్షుణ్ణంగా తెలుసుకునేదానికి గాను ప్రతి దగ్గర కూడా ఈ యువ బేరీలు కార్యక్రమాలు చైతన్యపరచడం అదేవిధంగా వీళ్ళంతా కూడా ప్రజల్లో మమేకమై వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలేంటి ఇవన్నీ కూడా విశదీకరించడం కూడా జరిగింది.